Hi friends, welcome to Raj Smart Learners, the knowledge hub. Manamu ee video lo atyanta mukhyamainatuvanti topic gurinchi charchukochukobothunnam. Adentrante general studies. So manaku recent ga APPSC nunchi Andhra Pradesh Public Service Commission nunchi chaala rakalainatuvanti post lu paddayi. Vatallo అత్యంత ప్రధానమైనటువంటివి ఈఓ గ్రేడ్ త్రీకి సంబంధించినటువంటి పోస్టులు పడ్డాయి. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ అండ్ కంప్యూటర్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టు కూడా పడ్డాయి. ఈఓ గ్రేడ్ త్రీ 60 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్కు సంబంధించి దాదాపు 670 పోస్టులు ఉన్నాయి. అయితే అటు యువకు కానీ జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు కానీ లేదా గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ లేదా జేఎల్ కానీ డిఎల్ కానీ ఏపీపీఎస్సీ నుంచి వచ్చే ప్రతి ఒక్క నోటిఫికేషన్కు కూడా కామన్గా ఉండేటువంటి పేపర్ ఏదిరా అంటే జెండర్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ పేపర్. సో మామూలుగా 150 మార్కులకు ఈ పేపర్ అనేటువంటిది ఉంటుంది. మరి ఈ జెండర్ స్టడీస్లో ఏమేమి ఉంటాయనేటువంటిది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాము. అది ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. చాలామంది విద్యార్థులంతా కూడా అది చూస్తూ ఉన్నారు. సిలబస్ ఏంటి అనేటువంటిది జెండర్ స్టడీస్లో ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేశాము. అది కూడా వీడియో ఉంది, మీరు చూడొచ్చు. మీకు కావాలంటే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. మరి ఈ జెండర్ స్టడీస్కు సంబంధించినటువంటి బుక్స్ ఏంటివి సార్, చాలామంది విద్యార్థులు అడుగుతూ ఉన్నటువంటిది ఏంటి అంటే జెండర్ స్టడీస్కు సంబంధించినటువంటి బుక్స్ చెప్పండి సార్, ఏ బుక్స్ చదివితే మనము జెండర్ స్టడీస్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోగలము అనేటువంటిది ఎక్కువ మంది అడుగుతూ ఉన్నటువంటి క్వశ్చన్. మరి ఈ బుక్స్ జెండర్ స్టడీస్ అనేటువంటిది చాలా విశాలమైనటువంటి సబ్జెక్ట్, అదేదో ఒక రోజులో చదువుకుంటే వచ్చేటువంటిది కాదు. ఎందుకంటే ఇందులో అన్ని రకాలైనటువంటి సబ్జెక్టులు కూడా కలిసి ఉంటాయి. ఆల్రెడీ చెప్పాము మనము జనరల్ స్టడీస్లో హిస్టరీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, అదేవిధంగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది, తర్వాత జాగ్రఫీ ఉంటుంది, తర్వాత జనరల్ సైన్స్ ఉంటుంది, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటిది ఉంటుంది, తర్వాత కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఉంటాయి, తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఉంటుంది, తర్వాత మెంటల్ ఎబిలిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్, సో మెంటల్ ఎబిలిటీ అనేటువంటిది కూడా ఉంది. సో ఇవన్నీ కలిపితేనే ఏమంటాం మనము జెండర్ స్టడీస్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాము. సో దీంట్లోనే మనకు ఏపీపీఎస్సీ వాళ్ళు కాబట్టి మనం ఆంధ్రాలో ఉన్నాం కాబట్టి వీరికి ఏం చేశారంటే మనకు బైఫర్కేషన్ యాక్ట్ అనేటువంటిది కూడా ఇందులో చేర్చడం జరిగింది. అంటే బైఫర్కేషన్కు సంబంధించినటువంటి కూడా మనము చదువుకోవాల్సినటువంటి అవసరము ఉంది. మరి వీటన్నిటిని చదవాలంటే ఏం చేయాలి సార్, ఏ బుక్స్ చదవాలి అనేటువంటిది అందరికీ కూడా క్వశ్చన్ మార్క్. మనకు మార్కెట్లో అనేక రకాలైనటువంటి పుస్తకాలు ఉన్నాయి, కానీ అన్ని చదవడం వల్ల ఉపయోగం లేదు. మనకు తక్కువ టైంలో ఎక్కువ మార్కులు వచ్చేటువంటి విధంగా మనం ప్లాన్ తీసుకోవాల్సినటువంటి అవసరము ఉంది. సో చూద్దాము, నేను కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ చెప్తాను, వాటిని బాగా మీరు చదవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనకు జనరల్ స్టడీస్కు సంబంధించి మార్కెట్లో ప్రైవేట్ పబ్లికేషన్స్ అనేటువంటివి చాలానే ఉన్నాయి. బట్ ఆ పబ్లికేషన్స్ అన్నింటిలో కల్లా ఉత్తమైనటువంటి పబ్లికేషన్స్ను మనము ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఉదాహరణకు చెప్తాను, ఉద్యోగ సోపానం లేదా విజేత కాంపిటీషన్, విజేత కాంపిటీషన్స్. సో ఇక్కడ చూడండి, ఉద్యోగ సోపానానికి సంబంధించినటువంటివి వాల్యూమ్స్ ఉంటాయి, విజేత కాంపిటీషన్కి సంబంధించినటువంటి వాల్యూమ్స్ కూడా జనరల్ స్టడీస్ మనకు మార్కెట్లో దొరుకుతాయి. అయితే మీరు ఏదైనా సరే ఒకటే ఫాలో కాండి, ఉద్యోగ సోపానం అని తీసుకోండి లేదంటే విజేత కాంపిటీషన్స్ అని తీసుకోండి. వీటిలో మహా అంటే ఒక రెండు వాల్యూమ్స్, మహా అంటే మూడు వాల్యూమ్స్ ఉంటాయి, అంతకంటే ఎక్కువే ఉండవు. దాంట్లో మొత్తం జెండర్ స్టడీస్కు సంబంధించినటువంటివి అన్నీ కూడా కవర్ చేయబడి ఉంటాయి, ఎక్సెప్ట్ కరెంట్ అఫైర్స్ తప్ప.
సో కరెంట్ అఫైర్స్ కు సెపరేట్ గా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. మిగతావన్నీ కూడా ఇందులో కవర్ అవుతాయి. సో ప్రతి ఒక్కరి దగ్గర కూడా తప్పకుండా ఉండాల్సినటువంటి ఏమిటంటే విజేత కాంపిటీషన్ కానీ ఉద్యోగ సోపానానికి సంబంధించినటువంటి బుక్స్ చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. సో అవి మీ దగ్గర కంపల్సరీగా పెట్టుకోవాలి, కంపల్సరీగా వాటిని ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదు సార్ మేము ఇంకా ఎక్కువ చదవాలి, ఇది అందరి దగ్గర కామన్గా ఉంటుంది అనుకుంటాం. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే మామూలుగా 8వ తరగతి నుంచి 8వ తరగతి నుంచి +2 అంటే మనము ఇంటర్మీడియట్ అంటాం, ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి సైన్స్ పుస్తకాలు, ఆర్ట్స్ పుస్తకాలు అన్నిటినీ కూడా మీరు బాగా చదివినట్టయితే గనక జనరల్ స్టడీస్ కు సంబంధించినటువంటివి చాలా మనకు కూడా మీరు ఆన్సర్ చేయగలగచ్చు. అదేవిధంగా 4వది మెయిన్గా డిగ్రీ ఉంటాయి, డిగ్రీ తెలుగు అకాడమీ ఉంటాయి, డిగ్రీ తెలుగు అకాడమీ పుస్తకాలు. డిగ్రీ తెలుగు అకాడమీ పుస్తకాలు మనకు హిస్టరీకి డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్ చదవాలి, ఎకనామిక్స్ కు మెయిన్గా ఫస్ట్ ఇయర్లో డిమాండ్ సప్లై ఉంటుంది కాబట్టి అది ఉపయోగపడదు కాబట్టి, సెకండ్లో మనకు భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేటువంటి బుక్ ఉంటుంది. సో ఆ బుక్ను మీరు చదవాల్సి ఉంటుంది. తర్వాత జాగ్రఫీకి సపరేట్గా వాల్యూమ్ విడుదల చేశారు. అదేవిధంగా జనరల్ సైన్స్కు కానీ, అదేవిధంగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి భారత ప్రభుత్వము రాజకీయాలు అంటే డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి బుక్స్, అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కు సంబంధించినటువంటి తెలుగు అకాడమీ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని బాగా చదవాలి. వాటిని బాగా చదివితే డిగ్రీ స్టాండర్డ్లో అడిగేటువంటి ఏ క్వశ్చన్కైనా కూడా మీరు ఆన్సర్ 100% చేయవచ్చు. లే సార్ మరీ ఎక్కువ అవుతుంది, తక్కువ టైంలో ఏం చదవాలి అన్నప్పుడు ఉద్యోగ సోపానం తీసుకోవచ్చు, లేదా విజేత కాంపిటీషన్ తీసుకోవచ్చు. లేదా మనకు ఆర్సీ రెడ్డి ఉంది హైదరాబాద్లో. సో ఆర్సీ రెడ్డి స్టడీ మెటీరియల్ కానీ మీకు దొరికినట్లయితే కనుక ఆ మెటీరియల్ కూడా మీరు జనరల్ స్టడీస్ కు ఉపయోగించుకోవచ్చు. బట్ అట్లా అని చెప్పి ఇవన్నీ కూడా మీరు దగ్గర పెట్టుకొని చదివేదానికి చాలా తక్కువ టైంలో మీరు ఎక్కువ కవర్ చేయలేరు. నేను ఏం చెప్తున్నానంటే వీటిల్లో ఉద్యోగ సోపానం కానీ విజేత కాంపిటీషన్ కానీ ఒకటే తీసుకోండి, దాన్నే ఎక్కువసార్లు చదవండి. లేదా 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్నటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని మొత్తం మీరు బిట్స్ ప్రిపేర్ చేసుకొని చదవండి. అదేవిధంగా డిగ్రీకి సంబంధించినటువంటి తెలుగు అకాడమీలో ఉన్నటువంటి పుస్తకాలు ముందర పెట్టుకొని ఇంపార్టెంట్ బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నోట్బుక్లో మీరు రాసుకున్నట్లయితే కనుక లాస్ట్ మూమెంట్లో మీరు రెఫర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. లేదా ఆర్సీ రెడ్డి మెటీరియల్ కానీ దొరికినట్టయితే కనుక, లేదు ఆర్సీ రెడ్డి మెటీరియలే కాదు ఇక్కడ మనకు స్టడీ సెంటర్స్ అనేటువంటివి చాలా ఉన్నాయి, స్టడీ సర్కిల్స్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాం. సో ఎస్ఐఆర్ పోలీస్కు ఉన్నాయి సపరేట్గా, గ్రూప్ 1కు గ్రూప్ 2కు ఇట్లా సపరేట్ సపరేట్గా ఐఏఎస్ వరకు కూడా కోచింగ్లు ఇచ్చేటువంటి సెంటర్లు అన్ని కూడా ఉన్నాయి. వాటిల్లో జనరల్ స్టడీస్ కు సంబంధించినటువంటి ఏ మెటీరియల్ మీకు దొరికినా కూడా అంటే హిస్టరీ, ఎకనామీ, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, జాగ్రఫీ, జనరల్ సైన్స్, అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ ఈ మొత్తం అంతా కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కవర్ అవుతూ ఉన్నాయి డిజాస్టర్ మేనేజ్మెంట్ తో సహా అన్నప్పుడు ఆ బుక్స్ ను తీసుకొని పక్కన పెట్టుకోవచ్చు. అదేవిధంగా ప్రైవేట్ పబ్లికేషన్స్ అనేటువంటివి చాలా వస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు జీవీకే పబ్లికేషన్ అంటాం, షైన్ ఇండియా అంటాం, ఇటు రకరకాల భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళ వాళ్ళ మెటీరియల్ అన్ని కూడా ఏం చేస్తారంటే తయారు చేసి మార్కెట్లోకి వదిలారు. అలాంటప్పుడు నువ్వు ఒకసారి మటుకు రెండు సార్లుగా మెటీరియల్ను బాగా ఒక 3-4 ప్రైవేట్ పబ్లికేషన్స్ పక్కన పక్కన పెట్టుకో. సో మనకు ఏపీపీఎస్సీ ఇచ్చినటువంటి సిలబస్ ఏది ఎక్కువ కవర్ చేసింది, ఎక్స్టెన్సివ్గా ఎవరు ఇచ్చారు, దానికి ప్రాక్టీస్ బిట్స్ ఏమైనా ఉన్నాయా, మ్యాటర్ అనేటువంటిది ఎక్కువగా ఉంది, డిస్క్రిప్టివ్ లెవెల్లో ఎక్కువగా చదవాలి బాగా గుర్తుపెట్టుకోండి. డిస్క్రిప్టివ్ లెవెల్లో ఎక్కువగా చదివితే కనుక మీకు ఎక్కువ మార్కులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రాక్టీస్ కూడా మీరు ఎక్కువగా చేయాల్సినటువంటి అవసరము ఉంది. ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగుంటుంది. బాగా ఇక్కడ ఒక స్ట్రాటజీ ఉంది చూడండి, విజేత కాంపిటీషన్లో చదివినారు, ఉద్యోగ సోపానంలో ఉన్నటువంటి బిట్ను ప్రాక్టీస్ చేయండి. లేదు ఉద్యోగ సోపానం తీసుకున్నారు, విజేత కాంపిటీషన్లో ఉన్నటువంటి బిట్స్ను మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. లేదు ప్రైవేట్ మెటీరియల్ ఏదైనా ఉంది వాటిల్లో ఉన్నటువంటి బిట్స్ను పాత పేపర్లు ఏవైతే ఉంటాయో వాటిని బాగా ప్రాక్టీస్ చేయండి, ప్రీవియస్ పేపర్లు అన్నింటినీ కూడా ప్రాక్టీస్ చేయండి, మీకు తప్పకుండా ఎక్కువ మార్కులు వస్తాయి. నెక్స్ట్
కరెంట్ ఈవెంట్స్ కు సంబంధించి సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి అంటే ఎన్సీఆర్టీ పుస్తకాలు అనేటువంటివి కూడా ఇక్కడ చాలా చాలా ఉపయోగపడతాయి ఈవెన్ కేవలం మన కాలేజీకి సంబంధించినటువంటి బుక్సే కాకుండా ఎన్సీఆర్టీ పుస్తకాలు అనేటువంటివి చాలా చాలా సో ఎన్సీఆర్టీ పుస్తకాలు అనేటువంటివి చాలా స్టాండర్డ్ గా ఉంటాయి కాబట్టి ఈ పుస్తకాలను మీరు 10+2 స్టాండర్డ్ వరకు కూడా మీరు చదివినట్టయితే గనక మీకు చాలా ఎక్కువ మార్కులు వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి అదే విధంగా సెంట్రల్ సిలబస్ సిబిఎస్ఈ కూడా ఉంటుంది అన్నమాట ఆ పుస్తకాలు కూడా మీరు చదవచ్చు సో వాటి వల్ల మీకు ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా కరెంట్ అఫైర్స్ కు సంబంధించి మీరు ప్రతిరోజు కూడా 2 దినపత్రికలు చదవాలి 2 న్యూస్ పేపర్స్ మనము తెలుగు వాళ్ళం కాబట్టి ఈనాడు న్యూస్ పేపర్ ను చదవచ్చు ఈనాడు న్యూస్ పేపర్ ను చదవచ్చు అదే విధంగా ఇంకొక తెలుగు పేపర్ ఏదైనా మీరు సాక్షి గాని ఆంధ్రజ్యోతి గాని ఇంకోటి గాని మీ ఇష్టం వచ్చినటువంటి పేపర్ ను ఒక 2 పేపర్లు చదవండి ఒక 1/2 అవర్ కంటే ఎక్కువ టైం కేటాయించొద్దండి ఎందుకంటే టైం వేస్ట్ కాకూడదు కాబట్టి అదే విధంగా ఒక 2 మ్యాగజైన్స్ అనేటువంటివి ఖచ్చితంగా మీరు తెప్పించుకోండి ఎందుకంటే 2 మ్యాగజైన్స్ అనేటువంటివి చాలా చాలా అవసరం 2 మ్యాగజైన్స్ అనేటువంటి మన దగ్గర ఉండాలి అది నువ్వు సివిల్ సర్వీస్ క్రానికల్ తీసుకుంటావా లేకపోతే ఆర్సీ రెడ్డి వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి తీసుకుంటావా లేకపోతే ఉద్యోగ కాంపిటీషన్ తీసుకుంటావా ఉద్యోగ సోపానం తీసుకుంటావా అనేటువంటిది నీ చాయిస్ ఒకటి ఇంగ్లీష్ మీడియం ఉండాలి ఒకటి తెలుగు మీడియం ఉండాలి తర్వాత కురుక్షేత్ర అనేటువంటిది ఉంటుంది కురుక్షేత్ర అనేటువంటి మ్యాగజైన్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇండియన్ ఎకానమీకి పూరి అండ్ మిశ్ర అనేటువంటిది ఎక్కువగా ఉపయోగపడతాయి కాకపోతే ఇవి డెప్త్ గా ఉంటాయి కాబట్టి నేను సజెస్ట్ చేయడం లేదు ఎందుకంటే ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ ఈవో గ్రేడ్ 3కి సంబంధించినటువంటివి కాకుండా ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి ప్రతి ఎగ్జామ్స్ కు కూడా ఇవన్నీ 100% ఉపయోగపడతాయి సో కరెంట్ అఫైర్స్ కు సంబంధించి ప్రతిరోజు కూడా మనము లాస్ట్ 1 ఇయర్ బాగా గుర్తుపెట్టుకోండి కరెంట్ అఫైర్స్ కు సంబంధించి లాస్ట్ 1 ఇయర్ ఏవైతే మ్యాగజైన్స్ లో కానీ బుక్స్ లో వచ్చినటువంటివి జర్నల్స్ లో వచ్చినటువంటి ఈవెంట్స్ ఉంటాయో మెయిన్ భారతదేశంతో సంబంధం ఉండేటువంటి అంశాలను బాగా మీరు స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మంత్రి వైజ్ మీరు కరెంట్ అఫైర్స్ కానీ కలెక్ట్ చేసుకుని మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే కనుక ఎక్కువ మార్కులు వస్తాయి అదే విధంగా నెక్స్ట్ మనకు అర్థమెటిక్ తర్వాత రీజనింగ్ తర్వాత మెంటల్ ఎబిలిటీ సో ఈ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి మనకు చూడండి ఎస్ఐఆర్ పోలీసులో ఉన్నటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈస్ గా మీకు బాగా ఉపయోగపడుతుంది ఉదాహరణకు భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీసు లేదా ఇంకో చేయనండి చాలా రకాలైనటువంటి స్టడీ సర్కిల్స్ ఉన్నాయి వాటి మెటీరియల్ మీరు ఫాలో అవుతారా లేదా ఉద్యోగ సోపానంలో కానీ విజేత కాంపిటీషన్ కానీ లేదా ప్రైవేట్ పబ్లికేషన్స్ కానీ లేదా ఇండివిజువల్ ఆథర్స్ ఏవైనా రాసినటువంటి పుస్తకాలు కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే అవన్నీ కూడా నేను చెప్పను మీకు నచ్చినటువంటిది మీరే ఎంపిక చేసుకోండి ఎందుకంటే అవి చాలా చాలా ఇంపార్టెంట్ సో మీకు నచ్చినటువంటి పుస్తకాన్ని మీరు ఎంపిక చేసుకోండి తక్కువ పుస్తకాలు మీరు మెయిన్గా ఎంపిక చేసుకొని పెట్టుకొని అవే పుస్తకాలను ఎక్కువ సార్లు మీరు రివిజన్ చేయడం వల్ల మీకు ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది బట్ అట్ ది సేమ్ టైం మనకు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి సంబంధించి 2014 బైఫర్కేషన్ యాక్ట్ అనేటువంటిది మీరు ఇంటర్నెట్ లో మీకు దొరుకుతుంది సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ లోకి వెళ్తే కనుక అక్కడ కూడా మీకు దొరుకుతుంది లేదంటే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే కనుక యాక్ట్ కు సంబంధించి చూడండి బైఫర్కేషన్ యాక్ట్ కు సంబంధించి దాదాపు ఒక 5 నుంచి 10 బిట్లు ఇచ్చినా కూడా పెద్దగా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు సో కాబట్టి ఎక్కువ మంది నేను ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి వీడియోలు చేశాను బైఫర్కేషన్ యాక్ట్ కు సంబంధించి మీకు ఆ వీడియోలో డైరెక్ట్ గా బిట్లు చాలా పవర్ఫుల్ గా ఉండేటువంటి బిట్లు ఇచ్చాను అవి కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను బాగా చదవండి మీకు తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ వచ్చేదానికి ఉపయోగపడతాయి అదే విధంగా మీకు లేదు సార్ ఒరిజినల్ యాక్ట్ కావాలంటే యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ ద ఇంటర్నెట్ గూగుల్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేసినట్టయితే కనుక వస్తుంది మీరు చూసుకోవచ్చు లేదంటే కనుక నేను డిస్క్రిప్షన్ లో దాని లింక్ ఇస్తాను మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రతిరోజు కూడా జనరల్ స్టడీస్ లో ఎక్కువ మార్కులు సంపాదించేదానికి మీరు ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరూ కూడా ఎంత సీరియస్ గా ప్రయత్నం చేస్తే
అంత ఈజీగా మీరు ఉద్యోగం సంపాదించుకోవడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా జనరల్ స్టడీస్కు ఉపయోగపడేటువంటి అత్యంత ముఖ్యమైనటువంటివి. సో ఒకటి రెండు మ్యాగజైన్స్ ఉండాలి, ఒకటి రెండు న్యూస్ పేపర్స్ ఉండాలి, వాటితో పాటు లిమిటెడ్గా మనకు మొత్తం హిస్టరీ, ఎకానమీ, పొలిటికల్ సైన్సు, తర్వాత జాగ్రఫీ, జనరల్ సైన్సు, తర్వాత మెంటల్ ఎబిలిటీ, తర్వాత రీజనింగ్ పార్ట్ కొంచెం కూడా కరెంట్ అఫైర్స్కు సంబంధించినటువంటి అన్నీ కూడా మనం దగ్గర పెట్టుకొని బాగా ప్రిపేర్ అయినట్టయితే అనక, ఒక టైం ప్రకారం విభజన చేసుకొని చేసినట్టయితే అనక, మీరు ఖచ్చితంగా జనరల్ స్టడీస్లో అవుట్ ఆఫ్ 150కి మన యొక్క టార్గెట్ 120 నుంచి 130 కానీ పెట్టుకోవాలి. ఎందుకంటే లోకల్ నాన్ లోకల్ అనేటువంటిది ఉంది కాబట్టి ఇక్కడ. సో మనకి ఎంత ఎక్కువ మార్కులు వస్తే కనుక అంత ఎక్కువ స్కోర్ చేసేదానికి అవకాశం ఉంటుంది, ఉద్యోగం వచ్చేదానికి మనకు అత్యంత దగ్గర అవుతాము, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. అంటే వీటికే కాదు, ఈ వీడియో ప్రతి ఒక్క జనరల్ స్టడీస్కు ఉపయోగపడేటువంటి ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా, జాబ్స్ అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను చాలా సింపుల్గా చెప్పాను, ఇంకా నేను డెప్త్గా చెప్పలేదు. హిస్టరీకి ఏ బుక్ చదవాలి, ఎకానమీకి ఏ బుక్ చదవాలి, పొలిటికల్ సైన్స్కి ఏ బుక్ చదవాలి, జాగ్రఫీకి ఏ బుక్ చదవాలి, అవి ఎందుకంటే గ్రూప్ వన్ సివిల్స్ ఆ లెవెల్లో ఉండేటువంటి వాళ్లకు సపరేట్ బుక్స్ అనేటువంటివి సజెస్ట్ చేస్తాము. సో ఇక్కడ మీకు బేసిక్ నాలెడ్జ్ అనేటువంటిది కావాలి కాబట్టి బేసికల్గా వీటిల్లో ఏదో 1 or 2 బుక్స్ మాత్రమే మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది, అవే చదవాల్సి ఉంటుంది. తర్వాత మెయిన్గా బాగా గుర్తుపెట్టుకోండి, జీకే బుక్ మీరు ఉద్యోగ సోపానం తీసుకుంటారా, లేకపోతే పనోరమా ఇయర్ బుక్ అనేటువంటిది ఉంటుంది జనరల్ స్టడీస్కి, నీకు ఎక్కువ శాతము అది ఉపయోగపడతాయి కాబట్టి మీరు జనరల్ స్టడీస్లో పనోరమా ఇయర్ బుక్ కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇండియా ఇయర్ బుక్, తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండియా ఇయర్ బుక్, ఇది కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. జీకే బుక్ మన దగ్గర ఉండాలి, ఇండియా ఇయర్ బుక్ ఉండాలి. సో ఇప్పుడు మనకు ఒక బుక్ ఉందన్నమాట, ఏది, సో మా విజేత కాంపిటీషన్ వాళ్ళు ఉద్యోగ సోపానం వాళ్ళు ఎప్పుడు కూడా చెప్పేది. సో ఆ బుక్ను కూడా మీరు చదవాలి, ఓకేనా. సో ఈ బుక్స్ అన్నీ కూడా మీరు, హైటెక్ విజయ రహస్యం అనేటువంటి బుక్ ఉంటుంది. సో దీనికి జీకే బుక్కు హైటెక్ విజయ రహస్యం బాగా గుర్తుపెట్టుకోండి. సో హైటెక్ విజయ రహస్యం హైటెక్ విజయ రహస్యం హైటెక్ విజయ రహస్యం ఇది మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది, బాగా మీరు మార్కెట్లో మనకు దొరుకుతుంది. లేటెస్ట్ గా ఉండేటువంటి ఎడిషన్ 2021 దొరుకుతుంది, 22 గాని దొరికినట్టయితే కనుక కంపల్సరిగా తీసుకోండి. అంటే స్టాక్ జీకే కూడా కొన్ని బిట్లు ఇచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి స్టాక్ జీకేను కూడా బాగా చదవాల్సినటువంటి అవసరము ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ బుక్స్ అన్ని కూడా నేను చెప్పినటువంటి కూడా ఫాలో కాండి, మీకు చాలా సింపుల్గా ఉంటుంది, తక్కువ టైంలో ఎక్కువ మార్కులు సంపాదించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి, ఇందులో ఎటువంటి డౌట్ కూడా లేదు. సో ఎవరైతే హార్డ్ వర్క్ కమిట్మెంట్ చేసి ప్లానింగ్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళకందరికీ కూడా తప్పకుండా జాబ్స్ అనేటువంటివి వస్తాయి. సో హార్డ్ వర్క్తో కృషి చేయండి, జాబ్ను సంపాదించుకోండి, లైఫ్లో మీకు మంచి సెటిల్మెంట్ అనేటువంటిది ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కూడా మంచి జాబ్తో మీరు సెటిల్మెంట్ కావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, మరియు తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.